పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మహార్దశ పడుతుందా? త్వరలోనే ఆ నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయా? పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే చాలా ఆశతో కనిపిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత ఇచ్చిన హామీలతో పిఠాపురం రూపురేఖలే మారిపోయి ఆ పట్టణ భవిష్యత్ అంతా పూర్తిగా అభివృద్ధి దిశలో ఉంటుందన్న అభిప్రాయంతో కనిపిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు 6 నెలలు గడుస్తున్నా తగినంత స్థాయిలో అడుగులు పడలేదన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పటికే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కావస్తుంది. ఏర్పాటులో ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. త్వరలోనే దానికి సంబంధించిన అధికారులను కూడా కేటాయించబోతున్నారు. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల అభివృద్ధి కోసం 2 IAS అధికారులని కేటాయించే అవకాశం ఉంది. ఇది పిఠాపురానికి మరింత మెరుగైన ముందడుగు వేసేందుకు దోడ్పడుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే పిఠాపురం అభివృద్ధి విషయంలో ముఖ్యంగా 2-3 అంశాల్లో పవన్ కళ్యాణ్ తగినంత శ్రద్ధ పెట్టడం లేదన్న అభిప్రాయం ఉంది. 1, ఏలేరు ఆధునీకరణ. ముఖ్యంగా పిఠాపురం ప్రాంతాన్ని వరదల బారి నుంచి కాపాడి పిఠాపురం రైతాంగానికి సాగునీరు సజావుగా అందించి పిఠాపురం ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి కీలకమైనటువంటి ఏలేరు ఆధునీకరణకు మొన్నటి బడ్జెట్లో నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. ఏలేరు ఆధునీకరణలో భాగంగా ఆయకట్టు స్థిరీకరణకు తగ్గట్టుగా అనేక చోట్ల కళింగలు లాకులు వంటి అన్నిటిని కూడా బాగు చేయాల్సిన పరిస్థితి ఉంది. వాటన్నిటికీ నిధులు కేటాయించాల్సి ఉంది. వాటన్నిటికీ అవసరమైన నిధులు కేటాయించి పూర్తిగా పకడ్బందీగా తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్ ఎన్నికల నాడు చెప్పుకున్నారు. అందులో భాగంగా ఏలేరు నుంచి వస్తున్నటువంటి నీరు గొల్లపురం లాంటి అనేక పట్టణాల మీదుగా మొత్తం వీధులన్నింటినీ జలమయం చేసే రీతిలో పడుతున్నటువంటి వేళ ఆ వరద నివారణ చర్యల్లో భాగంగా అయినైనా ఏలేరు ఆధునీకరణ చేపట్టాల్సి ఉంది. దానికి అవసరమైన నిధులు మొన్న బడ్జెట్లో లేకపోవడంతో వచ్చే బడ్జెట్లోనైనా ఖచ్చితంగా అవసరమైన మేరకు నిధులు కేటాయించి ఏలేరు ఆధునీకరణ చేపడతారా లేదా అన్నది ఒక ప్రశ్న. మరొక ముఖ్యమైనటువంటి విషయం, పిఠాపురం కేంద్రంగా టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చున్నారు. పిఠాపురంలో అనేక రకాలుగా దత్తాత్రేయ పీఠం కానీ, పురుహుతిగా కానీ, పాదగయ్య కానీ ఇలాంటి అనేక రకాలుగా అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ చేసేందుకు అనుగుణంగా అనేక చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు దాంట్లో కూడా అవసరమైన అడుగులు పడలేదు అన్న అభిప్రాయం కూడా చాలామందిలోనే వినిపిస్తోంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ రాబోయే బడ్జెట్లోనైనా భారీగా నిధులు కేటాయించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టూరిజానికి సంబంధించి ఒక పాలసీని సిద్ధం చేసింది. ఆ పాలసీలో భాగంగా పిఠాపురానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగానైనా టెంపుల్ టూరిజం డెవలప్మెంట్కి తగ్గట్టుగా వివిధ చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక కీలకమైనటువంటిది కాకినాడ సెజ్. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోనే 1000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. అవసరమైనటువంటి భూములు అందుబాటులో ఉన్నాయి. పోర్టు, అదేవిధంగా ట్రాన్స్పోర్టు అనేక రకాలుగా అందుబాటులో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో అదనంగా పరిశ్రమల స్థాపన కోసం కూడా పవన్ కళ్యాణ్ శ్రద్ధ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించే రీతిలో పరిశ్రమల ఏర్పాటు అవసరమని పవన్ కళ్యాణ్ ఎన్నికల నాడు పదే పదే చెబుతూ వచ్చారు. దానికి తగ్గట్టుగా కాకినాడ సెజ్ భూముల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని యూ కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ భూముల్లో అవసరమైనటువంటి పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం చేయాల్సి ఉంది. దానిలో భాగంగానే సాగర్మాల హైవే ప్రాజెక్టుని తక్షణమే పూర్తి చేయడం, పరిశ్రమల్ని ఆహ్వానించి అక్కడ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం అవసరం. ఇప్పటికే BPCL లాంటి రిఫైనరీల అవకాశం వచ్చినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ తగినంత శ్రద్ధ పెట్టకపోవడంతో ఆ ప్రాజెక్టు ఆ ప్రాంతానికి దక్కినటువంటి దాఖలాలు లేవు. ఇకనైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ అటు వైజాగ్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు నిత్యం ప్రకటనలు వస్తున్నటువంటి తరుణంలో పిఠాపురం నియోజకవర్గంలో కూడా పెట్టుబడులు ఆహ్వానించేలా, పెట్టుబడులు సాధించేలా పవన్ కళ్యాణ్ శ్రద్ధ పెడితే ఆ నియోజకవర్గానికి విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరింత మెరుగైన అభివృద్ధికి ఆస్కారం దక్కుతుంది. ఇది ఆ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అందరి దృష్టిని ఆకర్షించేలా తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలకు ఆచరణ రూపం ఇచ్చినట్టు అవుతుంది. మరి అవన్నీ పవన్ కళ్యాణ్ చేస్తారా? వచ్చే బడ్జెట్లో దానికి తగ్గట్టుగా చర్యలు ఉంటాయా? కేటాయింపులు జరుగుతాయా? నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయా? చూడాలి. మరి ఇవన్నీ జరిగితేనే పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో ఆదరణ ఉంటుంది. లేదంటే తగినంత సమయం నియోజకవర్గానికి ఇవ్వడం లేదని, తగినంత శ్రద్ధ పెట్టడం లేదని, ఇన్ఛార్జీలకు బాధ్యత అప్పగించేసి ఆయన చేతులు దులుపుకున్నారని మొదలైనటువంటి ఒక అసంతృప్తి పెరిగి పవన్ కళ్యాణ్ పుట్టి ముంచే ప్రమాదం కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.